హైదరాబాద్ లో 8 మంది నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిపి మీడియా తో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆయన మార్కెట్ లో వెళ్లి మళ్ళా షాపింగ్ కానీ ఏమైనా పర్చేస్ కోసం వెళ్తే అప్పుడు ఆయన విక్టిమైజ్ అయితే చాలా ప్రాబ్లం అవుతున్నాయని. సో ఈ ఫేక్ నోట్ జెన్యున్ నోట్ దాంట్లో ఏం తేడా ఉంది, ఎలా గుర్తించాలా, ఆ ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగినాయి. దాని ముందు ఈ ఆరుగురు ముఠా సభ్యులు వాళ్ళు ఎక్కడ కలిశారు, వాళ్ళకి ఇంటర్నల్ ఏ కనెక్షన్ ఉన్నాయి, అదే మా ఎస్ఓటీ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ మీకు చెప్తారు. తర్వాత నేను మీకు డెమో ఇస్తారు, ప్రతి నోట్ ఒరిజినల్ నోట్ ఏముంది, ఫేక్ నోట్ ఏముంది. గతంలో నేను 99లో ఏఎస్పీ ఏలూరు గ్రేడ్ 1 ఏఎస్పీగా వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నప్పుడు ఒక పెద్ద ర్యాకెట్ అప్పుడు గుట్రపు చేయడం జరిగినాయి. 28 లాక్స్ రూపీస్ 500 కరెన్సీ ఉన్న నోట్, అది గోవా కర్ణాటక అండ్ మన ఆంధ్ర రాష్ట్ర అప్పుడు కంబైన్. ఆ మూడు రాష్ట్రాల నుంచి చాలా మందిని అరెస్ట్ చేసి ఇక్కడ అమీర్పేటలో అప్పుడు ప్రింటింగ్ చేస్తున్నారు ఒక ఫ్లాట్లో. సో ఆ పెద్ద ర్యాకెట్ అప్పుడు డిటెక్ట్ అయిన తర్వాత దెన్ ఈ కరెన్సీ మీద కొన్ని ఎక్కువ స్టడీ నేను కూడా చేయడం జరిగినాయి. కాబట్టి ప్రజలు కూడా ఈ జెన్యున్ నోట్ ఈ కౌంటర్ఫిట్ నోట్ అన్ని ఎలా గుర్తించాలని దానికి సంబంధించి మీ ద్వారా ఈరోజు నేను చెప్తాను. దాని ముందు ఈ అరెస్ట్ సంబంధి వివరాలు డీటెయిల్ మన ఇన్స్పెక్టర్ మీకు చెప్తాను. ఈ యొక్క కేసులో ముందుగా ఈ ఏటు అంజయ్య అనే అతను గతంలో మెదక్ పోలీస్ స్టేషన్ ఇంకా కామారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి ఈ యొక్క సేమ్ ఫేక్ కరెన్సీ కేసులో రిమాండ్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ చేసినప్పుడు ఒక ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్లో అతన్ని చెల్లపల్లి జైల్లో వేయడం జరిగింది. చెల్లపల్లి జైల్లో గణేష్ అనే అతను ఇబ్రహీంపట్నంలో ఉంటాడు, గణేష్ ఆయన ఒక మర్డర్ కేసులో రిమాండ్లో ఉన్నప్పుడు అతనికి పరిచయం ఏర్పడింది. సో బయటకు వచ్చిన తర్వాత ఈ గణేష్ ఈ ఏవన్ సాయినాథ్ అలియాస్ బాబు ఒక ఫ్రెండు. సో బయటకు వచ్చిన తర్వాత ఒకసారి సాయినాథ్ ఒక డబ్బుల విషయంలో ఏ విధంగానే డిస్కషన్ వస్తే ఈ అంజయ్య డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అతనికి. సో సాయినాథ్ సిరిసిల్లా వెళ్ళి అంజయ్యను కలుద్దామని అనుకుంటే అంజయ్య కలవలేదు, కానీ అతనికి సత్యం A4 చీకోటి సత్యనారాయణ అలియాస్ సత్యం కలవడం జరిగింది. అతను ఈ యొక్క విషయం తెలిసి అతను కళ్యాణ్ శ్రీకాంత్ నిజామాబాద్ నివాసి, అతను ఇంతకన్నా మంచిగా ఈ యొక్క ఫేక్ కరెన్సీ చేస్తాడని చెప్పడంతో అతను నిజామాబాద్ వెళ్ళి అతనికి 2,90,000 రూపీస్ అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2,90,000కి అతను 9 లాక్ రూపీస్ ఆఫ్ ఫేక్ కరెన్సీ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకొని ఒక అతను శ్రీకాంత్ ఒక 3-4 డేస్ టైం అడిగాడు. సో అతను రిటర్న్ వచ్చేసిండు, కానీ 3-4 డేస్లో అతను కమిట్మెంట్ పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోవడంతో అతను ఈ సాయినాథ్ మళ్ళీ సత్యంను కాంటాక్ట్ చేయడం జరిగింది. సాయినాథ్ అప్పుడు మళ్ళీ అంజయ్ని కలిశాడు. అంజయ్ని కలిస్తే అంజయ్ ఈసారి కూడా కొద్దిగా టైం పడుతుందని చెప్పి 1 లాక్ రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నాడు, కానీ అతను కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో వీళ్ళు సాయినాథ్ని కూడా గట్టిగా నిలదీసేసరికి ఈ రమేష్ ఇంకా ఈ శ్రీధర్ వీళ్ళందరూ కలిసి సత్యంని హైదరాబాద్ తీసుకొచ్చారు. తీసుకొస్తే అతను లే మనమే చేయొచ్చు, నాకు టెక్నిక్ తెలుసు అని చెప్పి విజయ్ కుమార్ అనే అతని సహాయంతో సికింద్రాబాద్లో ఒక జిరాక్స్ మిషన్ కొనుక్కొచ్చి దాన్ని జిరాక్స్లు తీసి చూశారు. ముందు చూస్తే అది అంత పర్ఫెక్ట్గా రాకపోయేసరికి కొద్దిగా వాయిదా వేసుకున్నారు వాళ్ళ ప్రోగ్రామ్ని. తర్వాత మళ్ళీ 3 మంత్స్ బ్యాక్ ఇంకో జిరాక్స్ మిషన్ ఎప్సన్ జిరాక్స్ మిషన్ కలర్ జిరాక్స్ మిషన్ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో పెట్టి వాళ్ళు ఈ అప్పుడు అదే టైంలో ఈ డిమానిటైజేషన్ జరగడంతో ఈ 2,000 రూపీస్ నోట్ని ఫస్ట్ వాళ్ళు జిరాక్స్ ద్వారా చేశారు. చేసిన తర్వాత ఏమైంది, ఈ వాట్సాప్లో ఈ సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని చూసి కొద్దిగా దాన్ని వాయిదా వేశారు సర్క్యులేషన్తో. సో వాళ్ళు 10 రూపీ 20 రూపీ నోట్ని ముందు మార్కెట్లో చేసి ఒక 10-2-3 నోట్స్ ట్రై చేస్తే అవి సక్సెస్ఫుల్గా వాళ్ళు దాన్ని ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు చిన్న నోట్స్ చేస్తే బాగుంటుందని చెప్పి ముందుగా 100, 50, 20 and 10 నోట్స్ చేశారు. చేసి ఆ పాత నోట్స్ సర్క్యులేషన్ చేసినప్పుడే ఎస్ఓటికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద నిఘా పెట్టి వీళ్ళందరినీ పట్టుకొని 2,22,000 ఫేక్ కరెన్సీ ఇంకా అడ్వాన్స్ ఇచ్చిన దానిలో 50,000 రూపీస్ ప్లస్ జిరాక్స్ మిషన్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది ప్యూర్లీ ఏంటంటే జిరాక్స్ ముందు ఏం చేస్తారంటే ఒక ఫస్ట్ ఒక ఫేస్ ముందు జిరాక్స్ తీసి తర్వాత ఆ సెకండ్ బ్యాక్ సైడ్ని వెనకాల అంటిస్తారు. అది కూడా ఎంత ప్రెసిషన్తో అంటే అది కొద్ది కూడా తేడా రాకుండా అంటించి మళ్ళీ దాన్ని జిరాక్స్ తీస్తారు.
తీసిన తర్వాత ఎన్నన్న కాపీస్ తీసుకోవచ్చు. వన్స్ ఫస్ట్ కాపీ మూడు రెడీ అయిన తర్వాత దెన్ ఎన్నన్న తీయొచ్చు దాన్ని. సో దానికి ఏంటంటే వాటర్ మార్క్ కోసం కూడా వాళ్ళు ఒకటి గాంధీ గారిది బొమ్మ అవన్నీ యూజ్ చేసి వేయడం జరిగింది. చేసిన తర్వాత అది వాటర్ మార్క్ కూడా దాని మీద వచ్చే విధంగా వాళ్ళు జిరాక్స్ ఇస్తారన్నమాట. సో ఇవి ఈ విధంగా అది మొత్తం నోట్ ప్రింట్ అయిన తర్వాత ఈ యొక్క గాంధీ బొమ్మని వాళ్ళు ఆ స్కెచ్ ద్వారా వేసి అది దాని మీద వచ్చే విధంగా మళ్ళీ జిరాక్స్ ఇస్తారు. సో ఇది జనరల్ అంటే మంచి క్వాలిటీ జిరాక్స్ పేపర్, ఇది కొద్దిగా మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు చెప్తా. మార్కెట్లో చాలా మీరు మార్కెట్లో పేపర్ స్టోర్లో వెళ్తే ఈ పెక్కర్ నుంచి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఇంపోర్టెడ్ పత్లా పేపర్ అని అంటారు. ఇంపోర్టెడ్ పత్లా పేపర్ అది, ఆ పేపర్ మన కరెన్సీ పేపర్కి కొంచెం సిమిలారిటీ ఉంది, పూర్తిగా లేవు మాత్రం కొంచెం సిమిలారిటీ ఉంది. అదర్వైజ్ మన జనరల్ పేపర్ వాడితే ఆ జనరల్ పేపర్కి ఈ సౌండ్ ఈ క్రాక్లింగ్ సౌండ్ అంటారు దాన్ని, జనరల్ పేపర్కి ఆ సౌండ్ రాదు. ఆ పత్ల పేపర్కి కొంచెం సౌండ్ వస్తున్నాయని ఆ పేపర్ ఎక్కువ వాడతారు వాళ్ళు. ఇంపోర్టెడ్ పత్ల పేపర్ అని మార్కెట్లో ఆ టర్మ్ ఉంది. ఈసారి మాత్రం 2000 రూపీస్ నోట్ మార్కెట్లో ఏమొచ్చినాయి, ఈ నోట్లో ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. గతంలో ఉన్న నోట్స్తో చూస్తే సెక్యూరిటీ ఫీచర్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఇప్పుడు ముందుగా నేను ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ మీకు చెప్తా, ఎలా నోట్స్ గుర్తించాలా. తర్వాత మన ఇంకా ఏముంది ఎక్స్ట్రా, ఎక్కడ బయట ఎక్కడ పేపర్లో కానీ ప్రకటనలు ఎక్కడ లేవు. మాత్రం కామన్ మ్యాన్ ఆ రెండు ఫీచర్తో ఫేక్ నోట్ డిటెక్ట్ చేయొచ్చు. ఆ ఫీచర్స్ కూడా నేను చెప్తా. ఇప్పుడు ముందుగా గవర్నమెంట్ ప్రకటించిన ఈ ఆర్బీఐ ద్వారా ఈ ప్రకటన పేపర్లో అన్ని పేపర్లో టీవీలో ఇవ్వడం జరిగినాయి. ఈ నోట్లో ఏమేమి ఉన్నాయని అదే నేను చెప్తాను ముందుగా. దాంట్లో ఏం లేదు అయితే తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ 2000 రూపీస్లో ఫస్ట్ ఈసారి ఈ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ 7 లైన్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి 7. ఈ రేజ్డ్ లైన్స్ ఉన్నాయి, మనం టచ్ చేస్తే అర్థమవుతుంది అది రేజ్డ్ ఉన్నాయని. అది జెరాక్స్లో ఆ ఇఫెక్ట్ రాదు, జెరాక్స్ చేస్తే ఆ రేజ్ ఇఫెక్ట్ రాదు. రెండో ఈ నోట్లో మెయిన్లీ మన థ్రెడ్ ఆర్బీఐ భారత్ థ్రెడ్ ఏముంది, ఆర్బీఐ భారత్ థ్రెడ్ అది ఆ ఫ్లోరోసెంట్ కలర్తో ఉంటుంది. మన అల్ట్రావైలెట్ లైట్ కింద ఈ నోట్ పెడితే నోట్లో ఉన్న ఫ్లోరోసెంట్ థ్రెడ్స్ తర్వాత ఈ ఆర్బీఐ భారత్ ఈ లైన్ మధ్యలో ఉన్న అది క్లియర్గా కనిపిస్తుంది. జెరాక్స్ పేపర్కి అది మన నోట్ పెడితే ఒకటి కలర్ వస్తుంది, ఆ ఫ్లోరోసెంట్ కలర్స్ ఆ థ్రెడ్ రాదు అక్కడ. మూడో ఈ బ్లైండ్ మార్క్స్, బ్లైండ్ వ్యక్తి కోసం ప్రతి నోట్లో ఒక బ్లైండ్ మార్క్ ఉంటుంది. కొన్ని నోట్లో సర్కిల్ ఉంటుంది, కొన్ని నోట్లో ట్రయాంగిల్ ఉంటుంది, కొన్ని నోట్లో రెక్టాంగిల్ ఉంటుంది. ఆ బ్లైండ్ వ్యక్తికి చేతిలో ఇస్తే ఆ మార్క్ని చూసి వాళ్ళు చెప్తారు ఇది 1000 రూపీస్ నోట్, ఇది 100 రూపీ నోట్ అని. సో ఇక్కడ ఈ నోట్లో కూడా ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో రెక్టాంగిల్గా ఈ బ్లైండ్ మార్క్స్ పెట్టడం జరిగినాయి, అది కూడా రేజ్డ్ మార్క్ జెరాక్స్ కానీ దాంట్లో ఆ రేజ్ మార్క్ రాదు. బ్లైండ్ వ్యక్తి చేతిలో మీరు దొంగ నోట్ ఇస్తే ఆయన ఇమీడియట్ చెప్తారు ఈ నోట్ అది ఒరిజినల్ నోట్ లేవు అని. నెక్స్ట్ అది ఈ పోర్షన్లో ఈ సైట్ ఫ్రంట్ పోర్షన్లో నోట్కి దాంట్లో సెమీ డ్రైడ్ ఆయిల్తో 2000 అని రాశారు. మేము డైరెక్ట్ చూస్తే అది కనపడదు, అది చూడాలా అయితే మనం ఇట్లా 45 డిగ్రీస్లో నోట్ రోల్ బెస్ట్ వే అది నోట్ మన నోట్ రోల్ చేయొచ్చు. రోల్ చేసి మన 45 డిగ్రీస్లో చూస్తే ఆ పోర్షన్లో మనకు కనపడుతుంది 2000 రూపీస్ అని ఆయిల్తో రాశారు వాళ్ళు. అట్లా 45 డిగ్రీస్ యాంగిల్లో మనం చూస్తే అది కనపడుతుంది ఆ 2000 అని దాంట్లో ఫిగర్ ఉంది అని. ఈ సెమీ డ్రైడ్ ఆయిల్తో ఉన్న ఈ ఫిగర్ ప్రతి నోట్లో ఉంటుంది. 500 రూపీస్లో గతంలో ఉన్నాయి, ఇప్పుడు 1000
100 రూపాయల నోట్ లో కూడా ఈ పోర్షన్ ఏముంది ఈ పోర్షన్ లో 100 అని ఉంది ఇట్లా చూస్తే మనకు కనపడదు అది కూడా మళ్ళా 45 డిగ్రీ లో బెస్ట్ వే అని రోల్ చేయాలా రోల్ చేసి మన ఇట్లా చూస్తే మనకు క్లియర్ గా కనపడుతుంది 100 అని మీరు నోట్ చూసి మీరు నోట్ బైట్ తీసి చూస్తే మీకు అర్థమైతుంది నేను ఏం చెప్తున్నాను సో ఎవరు ఫేక్ కరెన్సీ తయారు చేస్తారు వాళ్ళకి ఇది కష్టంగా ఉంటుంది ఇది కాపీ చేయడం తర్వాత ఈ వాటర్ మార్క్స్ ఏముంది ఆ వాటర్ మార్క్స్ ఫేక్ కరెన్సీ ఎవరు తయారు చేస్తారు వాళ్ళు ముందుగా ఒక స్కెచ్ ప్రిపేర్ చేస్తారు స్కెచ్ ప్రిపేర్ చేసి మళ్ళా జెరాక్స్ ద్వారా ఆ వాటర్ మార్క్స్ ఆ నోట్ కి వాళ్ళు ఇంపోర్ట్ చేస్తారు సో ఒరిజినల్ గాంధీ బొమ్మది ఈ స్కెచ్ తయారు చేసిన గాంధీ బొమ్మది చాలా తేడా ఉంటుంది ఆ వాటర్ మార్క్స్ మనం చూస్తే అర్థమవుతుంది సమ్ డిఫరెంట్ ఈజ్ దేర్ అని అది కూడా మనం చూడొచ్చు ఇంకో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఈ నోట్లో ప్రతి నోట్లో 2000 రూపీస్ నోట్ కావచ్చు 100 రూపీస్ నోట్ 50 రూపీస్ నోట్ 20 రూపీస్ నోట్ అండ్ 10 రూపీస్ నోట్ ఇప్పుడు అండ్ 500 రూపీస్ నోట్ ఇంకా నా దగ్గర రాలే ఆ 500 రూపీస్ నోట్ ఇప్పుడు సిక్స్ టైప్ ఆఫ్ కరెన్సీస్ సెవెన్ అది 1 రూపీ నోట్ కూడా ఉంది సెవెన్ టైప్ ఆఫ్ కరెన్సీస్ మార్కెట్ లో ఉన్నాయి సో ఈ ప్రతి నోట్లో కొన్ని సీక్రెట్ మార్క్స్ ఉన్నాయి ఆ సీక్రెట్ మార్క్స్ ఎలా గుర్తించాలని సింపుల్ టెక్నిక్స్ ఏం పెద్ద దానికి ఈ రాకెట్ సైన్స్ కాదు అది సింపుల్ టెక్నిక్ ఒక ప్లెయిన్ పేపర్ తీసుకోండి ప్లెయిన్ పేపర్ ఆ నోట్ మీద పెట్టండి మీరు నోట్ మీద పెట్టి మన క్రేయాన్ కలర్తో కానీ క్రేయాన్ కలర్ పెయింటింగ్కి మనం వాడతారు ఆ కలర్ కానీ హెచ్బి పెన్సిల్ పెన్సిల్తో మీరు జస్ట్ ట్రేసింగ్ చేయాల ట్రేసింగ్ చేస్తే ఏమవుతుంది అని మీకు చూపెడతాం ఇది 2000 రూపీస్ నోట్ ఉన్నాయి ట్రేస్ చేసిన తర్వాత ఈ నోట్లో సీక్రెట్ మార్క్స్ ఉన్నాయి మధ్యలో ఆర్బిఐ అని పెద్ద అక్షరాలు ఉన్నాయి ఆర్బిఐ ఈ నోట్ సెంటర్ పాయింట్ లో అది ఉంటుంది ఆర్బిఐ అట్లా వర్టికల్ తర్వాత ఏ నోట్ అది ఈ డినామినేషన్ 2000 రూపీస్ ఉన్నాయి సో 2000 రూపీస్ కి కూడా సెపరేట్ మన ట్రేసింగ్ లో ఆ 2000 రూపీస్ అని ట్రేసింగ్ లో వస్తుంది క్లియర్ గా గాంధీ బొమ్మ కూడా ట్రేసింగ్ లో క్లియర్ గా వస్తుంది ఎవరు ఈ నోట్ ఫేక్ నోట్ తయారు చేస్తారు ఇలాంటి సీక్రెట్ మార్క్స్ కాపీ చేయడం కష్టం సో ఈ సీక్రెట్ మార్క్స్ ఎవరైనా కామన్ మ్యాన్ జస్ట్ అది ప్లెయిన్ పేపర్ తీసుకొని ట్రేసింగ్ చేస్తే అది అర్థమవుతుంది నోట్ లో ఆర్బిఐ ఉందా లేదా ఒక నోట్ మీకు చూపెట్టాం సో ఇప్పుడు ఇది డొంగ నోట్ ఉన్నాయి వాళ్ళు జస్ట్ అది కలర్ జెరాక్స్ చేశారు ఇంకా కొన్ని పర్ఫెక్షన్ కోసం ఇంకా కొన్ని నోట్స్ భవిష్యత్తు కూడా బయట వస్తుంది సో ఈ నోట్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ సెవెన్ లైన్స్ ఏమి ఉన్నాయి ఆ లైన్స్ ప్లెయిన్ ఉన్నాయి రేజ్ లైన్స్ కాదు తర్వాత ఈ థ్రెడ్ పర్ఫెక్ట్ లేదు అది క్లియర్గా కనిపిస్తే మనకు అర్థమవుతుంది పేపర్ క్వాలిటీ బాగాలేదు తర్వాత మెయిన్లీ నేను చెప్పిన సీక్రెట్ మార్క్స్ జస్ట్ మీరు
ఏం లేదు ప్లేన్ ఇది ఈ సీక్రెట్ మార్క్స్ కాపీ చేయడం ఎవరికి కూడా కష్టంగా ఉంటుంది సిమిలర్లీ ఇప్పుడు ఈ 100 రూపాయల నోట్ ఉంది 100 రూపాయల నోట్ లో కూడా ఈ 100 రూపాయల నోట్ లో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద చాలా పెద్ద 100 అనే సీక్రెట్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ట్రేస్ చేస్తే ఇక్కడ వస్తది 100 ప్రతి నోట్ లో ఈ ఆర్బిఐ అండ్ నోట్ డినామినేషన్ ఈ రెండు సీక్రెట్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అది కాపీ చేయడం కష్టం ఎవరు కూడా సో దానితో మనం ఐడెంటిఫై చేయొచ్చు అదర్వైస్ బెస్ట్ అది బ్యాంక్ క్యాషియర్ कैशियर की अलवा उ नोट पेपर टे आने चतर यह नोट अभी ओरिजनला का इमीडियटली डाउट वस्तु कैशियर की अदे प्रॉब्लम वाल प्रिंट नोट सर्क्युलेटर बजार मार्केट को मशीन उन्ई फेक करेंसी डिटेक्शन मशीन आ मशीन पास अच्छे ఆటోమేటిక్ డిటెక్ట్ అవుతది తర్వాత మాత్ర ప్రతి బ్యాంక్ లో ప్రతి షాప్ లో అలాంటి మెషిన్స్ లేవు ఆ మెషిన్స్ రావాలి ప్రతి షాప్ లో ప్రతి బ్యాంక్ లో ప్రతి ప్లేస్ లో ఎక్కడెక్కడ మానిటరీ ఎక్స్చేంజ్ జరుగుతున్నాయి అక్కడ పక్క ఉంటే ఇమిడియట్లీ వాళ్ళు డిటెక్ట్ చేయొచ్చు ఈ చేయలేరు 2000 చేయలేరు మిగతా నోట్స్ చేశారు వాళ్ళు 2000 ఇంకా చేయలేరు 2000 కి ఇంకా పర్ఫెక్షన్ రాలే వాళ్ళకి మాత్రం మన ప్రాబ్లం ఏముంది మీ దాంట్లో ఇంకా ఎవరు మీ పాకెట్ లో ఎవరెవర్ పాకెట్ లో 2000 ఉన్నాయి చెప్పండి మన ఒరిజినల్ నోట్ చూడలేదు అప్పుడు మీ దొంగ నోట్ అని ఎలా అదే ప్రాబ్లం మనకు సో ఈ కరెన్సీ కోసం అవగాహన అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ముందుగా ఈ కరెన్సీ మన కరెన్సీ ఎలా ఉంది అని దాని సంబంధి పూర్తిగా వివరాలు మన ప్రజలకు చెప్పాలా అవగాహన సరస్సు పెట్టాలా తర్వాత కరెన్సీ మార్కెట్ లో ఇంట్రోడ్యూస్ చేస్తే మంచిది అది నా సొంత అభిప్రాయం అదర్వైజ్ ఇలాంటి డొంగలు ఈ నోట్ ముందు ఆ నోట్ బయట వస్తది నాకు ఇదే డౌట్ ఉంది ఇంకా 500 నోట్స్ రాలే ఇప్పుడు ఫ్లోరోసెంట్ నోట్స్ ఫ్లోరోసెంట్ థ్రెడ్స్ కొన్ని మిక్స్ చేస్తారు వాళ్ళు ఐఎస్ఐ గతంలో ఐఎస్ఐ వాళ్ళు 500 రూపాయల నోట్స్ లో చాలా పర్ఫెక్షన్ మాల్దా నోట్స్ అంటే మాల్దా నోట్ కి మన ఒరిజినల్ 500 రూపాయల నోట్స్ కి 90% దాకా సిమిలారిటీ ఉంది చాలా కష్టం అప్పుడు ఈ కేవలం ఈ సీక్రెట్ మార్క్స్ వల్ల మనం డిటెక్ట్ చేయగలం అదర్వైస్ కష్టమే ఫ్లోరోసెంట్ థ్రెడ్స్ కూడా పెడుతున్నారు टू लाख 23,000 अदी फेक करेंसी 2,22,310 रूपी तरवा वालू इच्छा ओरिजिनल नोट्स एवर इच्छा दी 50,000 ओरिजिनल कैश रिकवरी चेयर जरिए सिक्स अक्यूज अरेस्ट मंदिर उ मतलब इंका इधर कल्याण सिरसिला अंड श्रीकांत निजामाबाद आ इधर ने अरेस्ट इंका